Namo Venkatesaya. Pratiroju Mimmalni Palukaristuna Subhodayam Karyakramaniki Swagatam. Mana Nitya Jeevana Vidhanamlo Ye Vidhanga Nadchukovalo Entho Mandi Rushulu Manaku Telijesaru Vatilo Konnintini Ee Roju Rushivakyam Dwara Telusukundam. Sri Venkateshaya Sri Nivasaya Govindaya Namo Namaha Namo Mahadbhyo Rishibhyo Gurubhyo Namaha. Konni konni sukshmamaina amshalu sthoolanga manam rujuvu cheyalenappudu chudalenappudu ventane vanni teesipareestu untam kani adi ajnaname. Sukshmanga peddalu cheppina amshalani mundu paatinchi chuste vaati yokka satprayojanalu manam netiki pondavachchu. ఎందుకు వాళ్ళు అలాంటి నియమాలు ఏర్పరిచారు అనేది మనకి ఇవాళ స్థూల దృష్టికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మన విజ్ఞానం ఎదగలేదు. కానీ మనం విజ్ఞానవంతులమే సూక్ష్మ దృష్టిని పొందగలిగితే వాళ్ళు ఎందుకు ఇవి చెప్పారో చెప్పగలం. కానీ అందరికీ అంత శక్తి ఎలా వస్తుంది? అందుకే పెద్దల మాట చెద్దిమూట అనేటువంటి ఒక శాస్త్రవాక్యం ప్రకారంగా ఋషులు చెప్పిన వాక్యాలు విశ్వసించడం చాలా అద్భుతమైన అంశమే. వాటి ప్రయోజనాలు ఇప్పుడు మనకు అర్థం కావు, తర్వాత తర్వాత తెలుస్తాయి. ఉదాహరణకి కొన్ని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు ఇప్పుడు ప్రపంచమంతా పరిశోధిస్తున్నారు. వాటిలో చెప్పిన మూలికల వల్ల, జీవన విధానాల వల్ల ఆరోగ్యవంతులవుతున్న వారు ఉన్నారు. అధునాతన వైద్య విజ్ఞానాల వల్ల రుగ్మతలు తగ్గించలేక ఇప్పుడు ప్రత్యామ్నాయ వైద్య విధానాల పేరుతో ఆయుర్వేదం లాంటి ప్రాచీన వైద్య విధానాలని ఇప్పుడు పాటిస్తూ ఆరోగ్యవంతులవుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ నూతన వైద్య శాస్త్రములు తొలగించలేని ఎన్నో దీర్ఘకాలిక రోగాలని ఆనాటి ప్రాచీనమైన ఆయుర్వేద విధానాలతో తొలగించుకోవడం నేడు ప్రపంచమంతా మనం చూస్తున్నాం. కానీ ప్రాచీనమైన యోగ విద్య, ప్రాచీనమైనటువంటి వైద్య విద్య, ఈ రెండింటినీ కొంత లోతుగా పరిశీలించవలసిన అంశం అనేది. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయుర్వేదం అనగానే ఒక మందు కొనుక్కోవడం అనేటటువంటి భావం నుంచి బయటపడాలి. ఒక ఔషధాలు ప్రయోగించుకోవడం ఆయుర్వేదం కాదు, ఒక చక్కని జీవిత విధానాన్ని ఆయుర్వేద విజ్ఞానం నేర్పుతోంది. ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి జీవన విధానం ఎలా ఉండాలి అని ఆయుర్వేద వైద్య విజ్ఞానం చెప్తున్నది. ఆ ఆయుర్వేద వైద్య విజ్ఞానం చెప్పిన జీవన విధానం ఏదుందో అదే సనాతన ధర్మంలో కనబడుతున్నది. ఇక్కడ అంటే వేదము చెప్పిన జీవన రీతి అంతా కూడాను ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్యకర జీవన విధానమే, రెండు ఒక్కటే. మనం పరిశీలిస్తే విషయం తెలుస్తుంది. చరకుడు, సుశ్రుతుడు మొదలైన వారు రచించిన గ్రంథములు, అదేవిధంగా వాగ్భట్టుడు మొదలైన వారు రచించినటువంటి వైద్య విజ్ఞానం, ఇంకా భైషజ్య రత్నావళి మొదలైనటువంటి ఆయుర్వేద గ్రంథాలు, వీటిని మనం పరిశీలిస్తే కేవలం మెడిసిన్స్ గురించి, రోగాల గురించి చెప్పడమే కాకుండా ఒకవైపు జ్యోతిష్ శాస్త్రం, మరొక వైపు యోగ శాస్త్రం, ఇంకోవైపు మంత్రశాస్త్రం, యజ్ఞమ శాస్త్రం, వీటన్నిటినీ చెప్తూ ఉన్నది ఆయుర్వేద వైద్య విజ్ఞానం. అంటే వైద్యం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా, శాఖగా కాకుండా ప్రకృతితో, ప్రపంచంతో, మానవ జీవన విధానంతో సంబంధం కలిగినది అని తెలుస్తున్నది. అంటే ఆరోగ్యకరమైన జీవన విధానానికి, ఆనందకరమైన జీవన విధానానికి ఎన్ని అవసరమో మనం పరిశీలించాలి ఇక్కడ. అందుకే ఆయుర్వేద ప్రకారం ఆరోగ్యం అనే మాటకి రోగము లేని దేహము అని మాత్రమే కాకుండా చక్కని శరీరము, చక్కని మనస్సు, చక్కని బుద్ధి ఇవన్నీ కలుగుతూ శుద్ధమైనటువంటి అంతఃకరణ ఉంటే అదే ఆరోగ్యకరమైన జీవనం అని నిర్వచనం ఇచ్చింది ఇక్కడ. అదే శారీరకమైన ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికమైనటువంటి ఒక పవిత్రత, ఒక శుద్ధత కూడా కావాలి. అలాంటి సాత్వికమైన జీవన విధానం ద్వారా మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అందుకే సాత్విక పదార్థ సేవనం, రాజస తామస పదార్థాన్ని తగుమాత్రంగా నియంత్రించడం, ఇదే మొత్తం వైద్య సూత్రం. కొన్ని కొన్ని మాటలు వైద్యశాస్త్రం చెప్పిన ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇవి సూక్ష్మ విజ్ఞానం అంటే ఇదే అర్థం. కొన్ని రుగ్మతలు పోవడానికి ఆవు పాలు తీసుకోమంటారు. ఆవు పాలలో కూడా విశేషం ఏంటంటే, ఫలానా ద్రవ్యం తిన్న ఆవు పాలు యోగాని తీసుకున్నట్లయితే కొన్ని రోగాలు పోతాయట. అంటే పాలు తయారీకి తిన్న పదార్థాలకి చాలా సంబంధం ఉందని తెలుస్తుంది కదా. ఆవు ఎలాంటి పదార్థం తింటుందో దాని లక్షణాలు దాని నుంచి వచ్చే పాలకు కూడా సంక్రమిస్తాయి. అంతేగాని ఆవుకి నానా పనికిమాలినటువంటి చెత్త తినిపించి ప్లాస్టిక్ బ్యాగులు కూడా తినేసేలా చేసి తర్వాత దాని నుంచి ఆవు పాలు తీసుకున్నాం అనుకోండి, దానివల్ల మంచి ఆవు పాలు వస్తాయని ఎలా చెప్పగలం? అందుకే ఆవుకి పెట్టవలసిన ఆహారం కూడా ఒక పద్ధతిగా, ఆవుని చూడవలసిన విధానం కూడా చెప్తోంది వైద్య విజ్ఞానం. అదేవిధంగా ఏ మచ్చ లేని ఆవుని, అది సంతానం బ్రతికి ఉన్నటువంటి ఆవు, ఆవు యొక్క పాలు పుష్యమి నక్షత్రం నాడు కానీ తీసుకున్నట్లయితే అప్పుడు కొన్ని రకాల రుగ్మతలు పోగొట్టచ్చు ఆ పాలతో. ఆ పాలను ఒక ప్రక్రియలో ఔషధంగా తయారు చేయవచ్చు అని వైద్యశాస్త్రంలో ఒక శ్లోకం కనబడుతుంది. దీని అర్థం మచ్చలున్న ఆవులు ఉంటాయి, అవి చాలా మంచివే, ఆ పాలు కూడా మంచివే, కానీ ఏ మచ్చ లేని ఒక ఆవు ఉండాలట.
దానికి కలిగిన సంతానం మనం పాలు తీసే సమయానికి బ్రతుకు ఉండాలట. అదే సమయంలో పుష్యమీ నక్షత్రం ఉండాలట. మన భూమి మీద పుష్యమీ నక్షత్రం ఎంత దూరం నుంచి ప్రభావం చూపిస్తుంది. అలాంటి పుష్యమీ నక్షత్రం ఉన్ననాడు తీసిన పాలు అంటే జ్యోతిషాస్త్రానికి వైద్యశాస్త్రానికి ఉన్న అనుబంధం తెలుసుకోవాలి ఇక్కడ. అలాగ పుచ్చుకున్న పాలతో ఏ రోగం పోతుందని చెప్పారో, నేడు అలా పుచ్చుకున్న రోగం పోతుంది అంటే అది సైంటిఫిక్ ఫ్యాక్టే. ఆ సైన్స్ని ఇప్పుడు అధునాతన సైన్స్ ఇంకా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేక వెంటనే జనమని చైతన్యమని విజ్ఞానమని వేదికలని బయలుదేరిపోయి నాస్తిక సంఘాలు ఏం చేస్తున్నాయంటే వీటిని నమ్మనక్కర్లేదని బయలుదేరిపోయి ప్రజల్లో మరింత అనారోగ్యాలు కలిగించడానికి దోహదపడుతున్నాయి. వీళ్ళ తర్కాలకు అది ఇంకా అందదు, వీళ్ళు ఇంకా బుద్ధి అంత ఎదగలేదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక నక్షత్ర గమనానికి, ఒక ఆవుకి దాని సంతానం బ్రతుకుండడానికి, అప్పుడు మనం తీసుకున్న పాలకి మన రోగం పోగొట్టుకున్న శక్తికి ఉన్న అనుబంధాన్ని కూడా శాస్త్రం చెప్పింది అంటే ఎంత సూక్ష్మ విజ్ఞానమో గమనించాలి ఇక్కడ. ఇదే విధంగా కొన్ని రకాల మంత్రాలకి ఉన్న శక్తిని చెప్పారు. అలాగే కొన్ని సమయాల్లో ఔషధుల గురించి కూడాను మనకి వైద్యశాస్త్రంలోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లో రామాయణాది గ్రంథాల్లో కూడా ఔషధుల గురించి చెప్తారు. కొన్ని ఔషధులు అంటే ఒక్కొక్క ఔషధికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ ఔషధులు రోగాలు పోగొట్టగలిగే శక్తి కలిగినవి. కానీ కొన్ని ఔషధుల్ని కొన్ని వారాల్లోనే తీయాలిట, కొన్ని నక్షత్రాల్లోనే తీయాలి. ఇవి కూడా చెప్పారు. ఆ నక్షత్రంలో ఔషధం తీయాలి. అలాగే ఔషధిని మనం ఒక ఔషధంగా మార్చడం ప్రక్రియలో కూడాను ఆయా నక్షత్రాలు ఆ రోజులు చెప్పారు అంటే ఆ నక్షత్ర విజ్ఞానం జ్యోతిషాస్త్రం దానికి ఔషధులకు కూడా సంబంధం ఉంది, దానికి మన శరీరానికి సంబంధం ఉన్నది. కనుకనే వైద్యశాస్త్రం ఆయుర్వేదం ప్రపంచమంతా నెత్తికెత్తుకుంటున్నటువంటి ఆయుర్వేదంలో చెప్పిన ఈ వాక్యాలు కూడా గమనించినట్లయితే వీటి వెనకాల ఒక ఆరోగ్యకరమైనటువంటి మానవుల్ని తీర్చిదిద్దడానికి మహర్షులు ఎంత సూక్ష్మ విజ్ఞానాన్ని అందించారో గ్రహించాలి. అలాంటి సూక్ష్మ విజ్ఞానం యుగాల నుంచి కలిగిన అద్భుతమైనటువంటి భారతీయ సనాతన ధర్మానికి నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన చైత్రమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. వేదాంతనాథం స్వకృతైకదానం హతాభిమానం త్రిదశ ప్రధానం గజేంద్రయానం విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. పవిత్రమైనటువంటి చైత్రమాసంలో శ్రీరామచంద్రుని స్మరించుకునేటువంటి సందర్భంలో ఆయనను ఎలా భావించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం మనకి ఉపదేశిస్తున్నది. వేదాంతనాథం, సాధారణంగా కైలాసనాథుడు ఒక ఆయన ఉంటాడు, సత్యలోకనాథుడు ఒక ఆయన ఉంటాడు, అమరలోకాధిపతి మరొక ఆయన ఉంటాడు. ఈ విధంగా ఆయా ప్రదేశాలకు, ఆయా ప్రజలకు, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు వీళ్ళందరికీ కూడా అధిపతులు ఉంటూ ఉంటారు. కానీ మోక్షానికి అధిపతి అయినటువంటి దైవం ఎవరు అంటే వేదాంతనాథం. మోక్ష విద్యకు మోక్షానికి కూడా అధినాథుడైనటువంటి దైవం రామచంద్రుడట. అందుకని రామనామాన్ని నిత్యం స్మరించేటువంటి వారికి ముక్తి చక్కగా లభిస్తుంది అని చెప్పారు. కనుక వేదాంతనాథుడు స్వకృతైకదానం, తాను అనేక రకాలైనటువంటి దానాలను చేసి ఉన్నాడనమాట. కనుక అటువంటి దానమూర్తి. అలాగే హతాభిమానం, రాముని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన బాల్యం నుంచి కూడా ఈ భౌతికమైన అయోధ్యాపురాన్ని విడిచిపెట్టి తిరిగి వైకుంఠానికి చేరుకునే వరకు ఎప్పుడూ కూడా నేను నాది అనేటువంటి రెండు భావాలని తన మనసులో ఎప్పుడూ ఉంచుకోలేదన్నమాట. ఆయన తన గురించి ఆలోచించలేదు, తనకి ఇది కావాలి అని కోరుకోలేదు. తండ్రి కోసమని సర్వరాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళినటువంటి మహనీయుడు ఆయన. అదేవిధంగా సీతావియోగం వల్ల ఆజీవనం కూడా స్వర్ణసీతను పక్కన పెట్టుకుని అశ్వమేధయాగాన్ని చేసిన మహాపురుషుడు. అందుకని హతాభిమానం, త్రిదశ ప్రధానం. త్రిదశులు అంటే దేవతలు. దేవతలందరిలో సర్వశ్రేష్టమైనటువంటి మూర్తి ఆయన. కనుక త్రిదశ ప్రధానుడు. గజేంద్రయానం, మామూలు ఏనుగులు కాదు, సాక్షాత్తు ఐరావతం. అటువంటి ఐరావతాన్ని కూడా అధిరోహించి సంచరించదగినటువంటి చక్కటి ధీరమైన మూర్తి ఆయన.
విగతావసానం నాశరహితుడు. శరీరానికి నశ్వరమైనటువంటి ఈ శరీరంలో శైథిల్యం అనేది ఉండొచ్చు, కానీ ఈయన అటువంటి శైథిల్యాలకు లొంగినటువంటి రూపం కాదు. ఇది సమస్త లోకాలకు కూడా కారణభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం కనుక ఆయనకు నాశనశీలత అనేటువంటిది లేదు. అందుకని విగతావసానం అని చెప్తున్నారు. శ్రీరామచంద్రం సతతం నమామి, అటువంటి శ్రీరామచంద్రుని నేను నిరంతరం కూడా నమస్కరిస్తూ ఉంటాను అని భావించుకోవడంలో మనకి ఒక మహత్తరమైనటువంటి దైవతత్వం అండగా ఉన్నది అనేటువంటిది మనం చక్కగా ఆలోచించుకోదగినటువంటి విషయం అన్నమాట. ఈ చైత్రమాసంలో మనం పఠించుకోదగినటువంటి ప్రశస్తమైన శ్లోకం ఇది. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు April 22 చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలో కృష్ణపక్షంలో తదియ అనురాధ నక్షత్రం సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి తదియ కనుక శ్రీ పార్వతీ ఉపాసనం ఉమాసమర్చనం చేసుకోవచ్చు, ఇది ఒక విషయం. వారం సోమవారం కనుక ఈ సోమవారాన్ని పురస్కరించుకొని పరమశివునికి సంబంధించినటువంటి అభిషేకాదుల్ని పూజలను కూడా మనం నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా ఉమామహేశ్వర ఆరాధనానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు అన్నమాట. ఇక స్థానికమైన విషయాల్లో కనుక మనం వచ్చినట్లయితే ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున పుష్పయాగం ఉన్నది. అదేవిధంగా వైష్ణవ సంప్రదాయంలో సర్వశ్రేష్ఠులైనటువంటి వైష్ణవోత్తములలో ఒకరైనటువంటి శ్రీ పరాశర భట్టర్ వారి వర్షతిరు నక్షత్రం కూడా ఈరోజునే. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.